మాజీ మంత్రి ప్రసాద్ అన్న గారు 54వ బర్త్డే సందర్భంగా ఆయన ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని భగవంతుని కోరుతూ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఏ అభివృద్ధి పని లేదు. అభివృద్ధి పనులు కావాలంటే మంచి నాయకుడు కావాలి. మంచి నాయకుడు అంటే ప్రసాద్ అన్న లాంటి నాయకుడు అయితేనే ఈ వికారాబాద్ ప్రాంతం డెవలప్ అయ్యి అందరికీ పేదలకు అన్నీ కూడా సహాయ సహకార అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ శ్రీ ప్రసాద్ కుమార్ గారి 54వ జన్మదిన సందర్భంగా అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 35వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ వికారాబాద్ నియోజకవర్గం కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. వారిద్దరు కూడా భాగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారి నాయకత్వంలో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ముందు కూడా రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇస్తుందని చెప్పి మా కాంగ్రెస్ తిరిగి ఆయన మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు కూడా అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా భగవంతుడు కూడా ఆయనకు అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలి. అదేవిధంగా చిన్నగన్నా యువకుడు చాలా యాక్టివ్ ఉన్న రాజశేఖర్ అందరూ తెలుసు. పండితంలో పాల్గొంటున్న గత మాత్రం కూడా ఆయన జీవితం కూడా రాజకీయం కానీ ఇతర కానీ బాగుండాలని చెప్పి చాలా బాగా జన్మదినాన్ని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు, మహానగర్ గారు, కిషన్ నాయక్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వింత నాయక్ అందరూ రావడం జరిగింది. ముందుగా ప్రసాద్ కుమార్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జరిగింది. నేటికి ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గంలో ప్రసాద్ కుమార్ సార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనబడుతున్నాయి తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం లేదు. అంతేకాకుండా ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీని అందరం బలోపేతం చేసి వచ్చే ఎలక్షన్లో మళ్ళా ప్రసాద్ కుమార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం.
మాజీ మంత్రి వర్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, గడ్డం ప్రసాద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా వికారాబాద్ పట్టణం తరపు నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ గారు, బ్లాక్ అధ్యక్షులు అనంతరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి గారు, బీఎస్ఈఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ గారు, హనుమంతు గారు, శ్రీనివాస ముదిరాజు గారు, వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరి వారి జన్మదినం కూడా ఈరోజే ఉన్నది, బిల్లపాటి రాజశేఖర్ గారు, సతీష్ గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జంగాయ్య గారు, ప్రతి ఒక్కరికి మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కమల్రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రసాద్ కుమార్ గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళక 2.5 నుంచి 3 సంవత్సరాలు మంత్రిగా కూడా చేయడం జరిగింది. మరి వికారాబాద్ పట్టణాన్నే కాకుండా వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ అంతటి కూడా మినిమం 400 నుంచి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తీసుకుని వచ్చి వికారాబాద్ కాన్స్టిట్యూన్సీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా వికారాబాద్ పట్టణం విషయానికి వస్తే శాటర్డ్ సిటీని అని ఒక స్కీమ్ను తీసుకుని వచ్చి 185 కోట్ల రూపాయలు ఎట్ ఎ టైం దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో నుంచి ఇంచుమించుగా 140 కోట్ల 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, మరి మంజీర నుంచి వాటర్ పైప్ లైను, ఇవన్నీ కూడా ఇంటింటికి నల్ల కలెక్షన్లు, ఇవన్నీ కూడా మరి అప్డేట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ విషయానికి వస్తే, మరి ఇంతకుముందు వికారాబాద్ మున్సిపల్లో మన మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ గారు చైర్మన్గా ఉండే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మేమున్నప్పుడైతే 1 రూపాయి కూడా స్పెషల్ ఫండ్ రాలేదు. మరి ఏమొచ్చినా కూడా మాకు ఈ 14 ఫైనాన్స్ డబ్బులు, 13 ఫైనాన్స్ డబ్బులు ఈ బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ పుణ్యమా అని చెప్పి ఆ బీఆర్జీఎఫ్ అనే ఫండ్ వస్తుండే మాకు, అది కూడా 1-2 సార్లు వచ్చింది. ఆ తర్వాత దాన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. మరి ఏమొచ్చినా కూడా సీడిఎంఏ గారు ఇచ్చినటువంటి స్పెషల్ ఫండ్స్ కానీ, లేకుంటే 13 ఫైనాన్స్ ఫండ్స్ కానీ, 14 ఫైనాన్స్ ఫండ్స్ కానీ, 1 రూపాయి కూడా స్పెషల్ ఫండ్ ఎప్పుడు కూడా వచ్చిన పాపన అవ్వలేదు. మరి చివరికి టీయూఎఫ్ఐడిసి అని చెప్పి ఒక 20 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 20 కోట్ల రూపాయలను తీసుకుపోయి కూడా ఆర్ఎన్బి రోడ్ల మీద పెట్టడం జరిగింది. మేము ఎంతో చాలా దానికోసం ఫైట్ చేయడం జరిగింది. గట్టిగా అడిగినాం ఎప్పుడైనా మున్సిపల్ ఫండ్ అంటే ఆర్ఎన్బి ఫండ్ వచ్చినప్పుడు మరి మున్సిపల్ రోడ్లు కానీ, మున్సిపల్ డ్రైన్లు కానీ దానికి మనం పెట్టినరా, 1 రూపాయి అయినా డెవలప్మెంట్ చేసిరా, డెవలప్మెంట్ పెట్టినరా ఆర్ఎన్బి వాళ్ళు, ఆర్ఎన్బి ఫండ్ అని చెప్పి అడిగినాం. మరి ఒకవేళ ఆర్ఎన్బి ఫండ్ తీసుకొచ్చి మున్సిపల్ పెట్టినప్పుడు మరి మున్సిపల్ ఫండ్ తీసుకుపోయి ఆర్ఎన్బి రోడ్ల మీద కానీ, ఆర్ఎన్బి డ్రైన్లు కానీ ఎందుకు పెడతారు అని చెప్పి గట్టిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజురావు గారిని కానీ, మరి మంత్రి గారిని కానీ, అక్కడ కలెక్టర్ గారిని కూడా మేము క్వశ్చన్ చేయడం జరిగింది, రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం పట్టించుకోలేదు. ఉన్నటువంటి ఈ 20 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి ఫండ్ అయితే ఉందో అది ఎన్నిపల్లి నుంచి మన జగ్జీవనరామ్ చౌరస్తా వరకు, జగ్జీవనరామ్ చౌరస్తా నుంచి కొత్తగడి వరకు రోడ్ వెడనింగ్ చేసి సెంటర్ లైటింగ్ సిస్టమ్ మీద పెడుతున్నారు, రోడ్ డివైడర్ సెంటర్ డివైడర్ కూడా కడుతున్నారు, అవన్నీ కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటివే. అప్పుడు మేము పాస్ చేసిన ఫండ్సే ఇప్పుడు వరుస నడుస్తూ ఉన్నాయి. మరి ఈ విధంగా నడుస్తున్నటువంటి ఈ పాలనలో మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, అందరం కూడా ఇప్పుడు కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నాం, అందరం కూడా పరిశాన్ అవుతూ ఉన్నాం. 220 దేశాలను పరిశాన్ చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, పోయినసారి చూస్తే కేసీఆర్ గారు ప్రపంచం మన భారతదేశంలోనే 1 ముఖ్యమంత్రి అని చెప్పి ఆయనకు 1 స్థానం వచ్చింది. మరి నిన్న టీవీలో చూసినాం, మళ్ళీ భారతదేశం మొత్తం సర్వే చేసినట్ట 16వ స్థానానికి పోయింది ఆయన. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ముఖ్యమంత్రి, ఆయన 4వ స్థానం పోయాడు. అంటే మరి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారి, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నదో మీ అందరూ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా నేను ఒకటి చెప్తున్నా, మొన్నటి వరకు కూడా పోతిరెడ్డిపాడు విషయం వస్తే 44 క్యూసెక్లు తీసుకోవడానికి వాళ్ళకు పర్మిషన్ ఉంటే, మొన్ననే వాళ్ళు ఈ ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళు 203 జీవో అని చెప్పి జీవో తీసి మళ్ళీ తను పెద్ద ఎత్తున మళ్ళీ 3 క్యూసెక్ల నీళ్లు తీసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఒక్కరోజు కూడా దాని విషయంలో మాట్లాడింది లేదు, చేసింది లేదు, ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 2-3 సార్లు గొడవలు చేసి నిరాహార దీక్షలు కూర్చుంటే అప్పుడు 1 రోజు తర్వాత ఆయన స్పందించి ఏమంటారంటే, అవి వాళ్ళు జీవో తీసిర్రు, అది ఊపునే లేదు, మేము కోర్టు పోతాం, ట్రిబ్యునల్ పోతాం, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ పెడతామని చెప్పి అప్పుడు లెటర్ పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన
ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మా మాజీ మంత్రి వర్యులు ప్రసాద్ కుమార్ గారు అయితే చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసిర్రు. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మన దక్షిణ తెలంగాణకు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నది మీకు అందరూ తెలిసిన విషయం. ఇంతకు ముందు చాలా సార్లు కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా కూడా మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన వికారాబాద్ ప్రాంతాన్ని కానీ, తాండూరు ప్రాంతాన్ని కానీ, పరిగి ప్రాంతాన్ని కానీ, చెవల ప్రాంతాన్ని కానీ పెద్ద ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ టైంలో పెద్ద ఎత్తున మనకు అన్యాయం జరుగుతున్నది. మన ప్రాంతం అంతా కూడా ఎండబెట్టి అక్కడ ఉన్నటువంటి ఉత్తర తెలంగాణకు మాత్రం నిలిచకపోయి అక్కడ మాత్రం చాలా మంచిగా కూడా వాళ్ళ వ్యవసాయదారులకు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ అంతా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి మనకు కానీ సాగునీరు ఎప్పుడు కూడా ఇంతవరకు ప్లాన్ చేయలేరు. మన ఇంతవరకు ఈ లక్ష్మీదేవిపల్లి దగ్గర కూడా 10 టీఎంసీలతో డ్యామ్ కట్టాలి, డ్యామ్ కట్టి ఈ ప్రాంతాన్ని కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని జీవో తీసి దాని కొద్దిగా ఈ సర్వే కోసం డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈయన మాత్రం ఒకరోజు ఒక టీఎంసీ అంటాడు, మళ్ళీ మేమందరం ధర్నా చేసి మేము నిరాహార దీక్ష చేసేసరికి దాన్ని 2 టీఎంసీలు అంటాడు, మళ్ళీ ఎప్పుడు ఏమి చెప్తాడో ఏం చేస్తాడో కానీ మన ప్రాంతానికి మాత్రం పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతున్నది. మరి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మన ప్రసాద్ కుమార్ గారు లాంటి మంచి యువ నాయకుడిని మనం గెలిపించుకోవాలి. మన ప్రాంతానికి, మన ప్రాంతం కోసం ఫైట్ చేసే వాళ్ళని మనం గెలిపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రజలందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా బిల్లపాటి రాజశేఖర రెడ్డి గారు వారికి కూడా ఈరోజే బర్త్డే ఉన్నది, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రసాద్ కుమార్ గారికి మా అందరు ఆశించులు పోసుకొని వాళ్ళంతా కూడా ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలి, 100 సంవత్సరాలు ఆ దేవుని దయతో చల్లగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. పట్టణంలో మాజీ మంత్రి వర్యులు ప్రసాద్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు. కానీ ప్రసాద్ కుమార్ గారు నిన్ననే మెసేజ్ పెట్టడం జరిగింది, నేను ఈ జన్మదిన ఈరోజు చేసుకుంటలేను కాబట్టి ఎందుకు చేసుకుంటలేవు అని కొందరు కార్యకర్తలు అడిగినప్పుడు కరోనాతో జనులు చాలా ఇబ్బందిలో ఉన్నారు, నా ప్రజలు చాలా ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో నేను జన్మదిన శుభాకాంక్ష జన్మదినం చేసుకుంటలేనని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే వికారాబాద్ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందో కేవలం కాంగ్రెస్ హయాంలో జరిగింది. పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, అనంత్ రెడ్డి గారు, హనుమంత్ గారు, రెడ్డి అనాయక్ గారు, కౌన్సిలర్ మురళి గారు, 7 మంది కౌన్సిలర్స్, అనంతయ్య గారు, కిషన్ నాయక్ గారు, రత్నారెడ్డి గారు, మల్లు గారు, రాజశేఖర్ రెడ్డి గారు. నాకు రాజశేఖర్ రెడ్డి గారిది పాపం ఆయనది కూడా జన్మదినం అన్నప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డి కూడా యాద్ వచ్చేసాం. ఎందుకొరకంటే అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ కొరకే పాటుపడుతాడు ఈ రాజశేఖర్ రెడ్డి. ఎందుకొరకంటే ఎక్కడ ఉన్నా ఏమున్నా ఎన్ని గ్రూపులు తగాదాలు ఉన్నా రాజశేఖర్ రెడ్డి కూడా ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఏది ఏమైనా సరే వికారాబాద్ ప్రజలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక ముందు కూడా పొరపాటు చేయకుండా ప్రసాద్ కుమార్ తప్పకుండా ముంగల్కి ఎమ్మెల్యేగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా, పత్రికా విలేకరులకు కూడా నిన్ననే మొన్న అనంతగిరి ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే మేమందరం కలిసికట్టుగానే ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా ఏది ఏమైనా సరే కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పేసి అంకణం కట్టుకున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు ప్రసాద్ కుమార్ గారికి వికారాబాద్ ప్రాంతం తరఫున వారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు.